హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ చూస్తున్న ఈ యొక్క చెట్టుని కానుగ చెట్టు అంటారు. చాలామందికి తెలిసిందే కానుగ చెట్లు ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా ఇంటి దగ్గర నీడ కోసం వీటిని పెంచుతూ ఉంటారు. చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ కానుగు చెట్టుని కూడా పొలం నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొక్కను ఎక్కువగా బయోడీజిల్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. మలల సమస్య ఉన్నప్పుడు కానుగపప్పు చూర్ణం పటిక బెల్లం కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే మొదల సమస్య క్రమంగా తగ్గుతుంటుంది. అలాగే దగ్గు బాగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కానుగ కాయలోని పప్పును తీసుకొని దాన్ని నోట్లో వేసి నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు అనేది తగ్గుతుంది. కానుగ ఆకుల కషాయం త్రాగితే జ్వరాలు కూడా తొందరగా తగ్గుతాయి. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కానుగ చెట్టు యొక్క పూలను ఎండించి దంచి పొడి చేసుకొని దానిని భోజనానికి ముందు ఒక అర స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా క్రమంగా అదుపులో ఉంటుంది. చెవి నొప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ కానుగ చెట్టు యొక్క పప్పును తీసుకొని నెయ్యిలో వేసి దాన్ని బాగా వేయించాలి. తర్వాత దాన్ని వడకట్టుకొని అలా వేయించుకున్న దాన్ని ఒక రెండు చుక్కల మోతాదులో చెవిలో వేసినట్లయితే చెవి నొప్పి కూడా తక్షణమే తగ్గుతుంది. అలాగే మూల వ్యాధి వేధిస్తూ ఉన్నట్లయితే ఆకులను పేస్ట్లా చేసి గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ వేసి త్రాగాలి. ఇలా చేసినట్లయితే ఫైల్ సమస్య తగ్గుతుంది. అలాగే తలలో పేలు కురుపులు దురదలు ఉన్నట్లయితే కానుగపప్పును పేస్ట్లా చేసి రాయాలి. అలాగే శరీరం దుర్గంధం వస్తూ ఉన్నట్లయితే కానుగపప్పు చింతపండును రెండింటిని కూడా పేస్ట్లా చేసి శరీరానికి రాసి అర్ధగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే శరీర దుర్గంధం అనేది పోతుంది. అలాగే బీర్జం వాసినట్లయితే కానుగపప్పు గసకాయల పప్పు ఆముదమును మెత్తగా నూరి దాన్ని పట్టులాగా వేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే బీర్జం వాపు తగ్గుతుంది. అదేవిధంగా చర్మ వ్యాధులైన గజ్జి సోరియాసిస్ కురుపులు సోబి తామర ఇలా చర్మ వ్యాధులు ఉన్నట్లయితే కానుగ నూనెలో నిమ్మరసం కలిపి రాస్తూ ఉన్నట్లయితే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఈ కానుగ చెట్లు అనేవి ప్రతి ఒక్కరికి తెలిసింది. మనకి ఈ సమ్మర్ సమయంలోనే ఇవి కాయలు కాస్తూ ఉంటాయి. కానుగ పప్పులో ఎన్నో రకాల ఔషధ గుణాలు అయితే కలిగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.